హాయ్ ఫ్రెండ్స్ మన మనస్సులో కోరికలు అనేక రకములైనటువంటి ఉత్పన్నమవుతాయి అటువంటి ఆశలను కోరికలను వదిలివేసిన వారే నిష్కల్మ నిష్కల్మషమైనటువంటి మనస్సు గలవారు అని యోగశ్రీ వేమన గారు చక్కగా ఆయన యొక్క పద్యంలో చెప్తున్నారు ఆశ పాపజాతి జాతి ఎన్నింటి కంటెను అనే పద్యం అండి ఆశ పాపజాతి ఎన్నింటి కంటెను ఆశ పాపజాతి ఎన్నింటి కంటెను ఆశ చేత ఎతులు మోసపోరే ఆశ చేత ఎతులు మోసపోరే చూచి విడుచువారే శుద్ధాత్ములెందైనా చూచు విడుచు వారే శుద్ధాత్ములెందైనా విశ్వదాభిరామా వినురవేమా ఆశ చాలా పాపమైనదట ఇది పాపజాతికి సంబంధించినది ఆశ అనేటువంటిది అంటే మనస్సులో కోరిక ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతూ ఉంటుంది ఈ ఆశ అంతే ఆశ కోరిక రెండు ఒక జాతికి సంబంధించినవే మనసులో ఒక ఆశ తీరగానే ఇంకో ఆశ పుట్టేస్తుంది ఈ ఆశ అనేది పాపానికి పాప జాతికి సంబంధించినటువంటిదంట ఈ ఆశతో మునులతో సైతం కూడా చెడిపోతారు మునులతో సైతం కూడా చెడిపోతారట కాబట్టి ఈ ఆశని మనసులో రానియకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఈ ఆశని ఒకవేళ వచ్చినా సరే ఈ ఆశని ఎవరైతే విడిచిపెడతారో అటువంటి వారే ఏ విధమైనటువంటి కల్మషం లేనటువంటి మనస్సు గలవారు అవుతారు అని ఎంతో చక్కగా ఈ పద్యంలో యోగశ్రీ యోగి గారు తెలియజేయడం జరిగింది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వారందరూ షేర్ చేస్తారని తనస్తూ బాయ్ ఫ్రెండ్స్